జనగామ నియోజకవర్గం జనం జాతరకొచ్చినట్టే వచ్చిర్రోలా. ఒక దిక్కు కేసీఆర్ సార్ మాటల తూటాలు, ఇంకో దిక్కు జనం సపట్లు. చేరియాల మారు మోగిపోయింది అన్నట్టు ఈ కాంగ్రెస్ పూపాటల కుట్రేశాలను జర గట్టిగానే నడుచుకున్నాడు మన సారు. అసలు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు నడుమ ఉన్న ఫరక్ ఏంది? వెనకట చెయ్యి పార్టీ చేసిన మోసమేంది? ఇగో ఇవన్నీ విడమర్చి చెప్పిండు, వినాలే మీరు. కాంగ్రెస్ చరిత్ర, బీఆర్ఎస్ ఏమో పుట్టిందే తెలంగాణ కోసం, కాంగ్రెస్ ఏమో ఉన్న తెలంగాణను ముంచిన కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, ఆంధ్రలో కలిపి 58 ఏళ్ళు ఏడిపించింది మనల్ని. 58 ఏళ్ళు 69లో ఉద్యమం వస్తే పిట్టలం కాల్చినట్టు 400 మందిని కాల్చిపారేసింది. సరే అప్పుడు ఉద్యమం ఫెయిల్ అయింది, మళ్ళా 2001లో మనందరం కలిసి మొదలు పెడితే కొద్దిగా గిలగిలి అనగానే 2004లో వచ్చి మనతో పొత్తు పెట్టుకుంటూ మనం ముందుకొచ్చాను. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చాను, మళ్ళా దోకా చేశాను. మనం గట్టిగా ఉండి మొండిగా కొట్లాడినాం, చాలా కుట్రలు చేశాను. మీరు అందరు చూశారు పేపర్లలో, టీవీలలో చూశాను. మీరు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలి, ఆమరణ దీక్షకి దిగితే మీరందరు ఎక్కడోళ్ళక్కడ ఉప్పైనలాగా ఉద్యమాలు చేస్తే అప్పటికే దిక్కు లేదు రాని మనకు 33 పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చి తెలంగాణ కోసం వచ్చింది. ఇది మీ కన్న ముందే జరిగిన చరిత్ర. ఇన్నరా, ఇగో ఇది చెయ్యిపాటి చరిత్ర. మనం కూడా కండ్లారా చూసినాం. అయినా గానీ చెయ్యిపాటులు ఏమంటురులా, ఇక మాకు అధికారం ఇస్తే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని అంటురు కదా. ఇక గట్లా అనేటోళ్లకు మన కేసీఆర్ సార్ మూతోడు జవాబిచ్చిండు. ఎట్లనంటే 15 నుంచి మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇలా 15 ఏళ్ల తర్వాత తెలంగాణ, 15 ఏళ్లకు ముందట తెలంగాణ ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు ఎవ్వడు లేడు, ఇలా వచ్చి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వెనకటికి కూడా అన్నాడట, వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుని నేను వచ్చి వడ్డన చేస్తానన్నాడట. మీరు మంచిగా అంత వడ్డి పెట్టుండ్రి, ఇళ్ళకి నేను వచ్చి వడ్డిస్తానన్నాడు. తెలంగాణ కోసం కొట్లాడినోడు ఎవడు, ఉద్యమం మొదలు పెట్టినోడు ఎవడు, పానాలకు తెగించి పేగులు తెగదాకా జై తెలంగాణ నినాదని చెప్పి తెలంగాణ సాధించినోడు ఎవడు, సాధించిన తెలంగాణ దేశంలో 1 చేసినోడు ఎవడు, 24 గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు, ప్రతి ఇంట్లకు సాగునీళ్లు తెచ్చి మంచినీళ్ళు తెచ్చినోడు ఎవడు, ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చినోడు ఎవడు, యాళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డన చేస్తామంటారా? సాయి సంసారి లచ్చి దొంగ అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఇవ్వాలని గోలు దింపుతారు నాకు అర్థం కాదు. ఇడగంతా పిచ్చిపోసుకాలం ఉన్నాం మనం అంతే కదా అన్నట్టు చెయ్యిపాటి పెబ్బ అటు ఇటు ఇరుక్కుంటా ఏమేమో చెప్పిపోతుండట కదా. మొన్న జనగాం కూడా వచ్చిండట, మరి ఆ పెబ్బ సంగతి ఏంది, ఆయన కథ ఏంది, ఆయన చేసిన ఘనకార్యాలు ఏంది? మన సీఎం సార్ మాటలల్లో వినాలే మీరు. మా రాజేశ్వరుడు ఎందుకో బాగా రందిపడతాడు, వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినట్టు కుక్కలు మత్తు కొరుతాయి. దాన్ని లెక్క పెడదామా మనం? పిచ్చి కుక్కలు మత్తుగా మొరుగుతాయి లెక్క పెడదామా? నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండు. వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వర రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాదనా ఇది? అది ఇదే కాదు, కేసీఆర్కి పిండం పెడతా అంటాడు. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి, ఇది మర్యాదనా? ఇది రాజకీయం అంటారా?
ఇట్లేవో సభ పెట్టుకొని నువ్వు చెప్పేదేదో నాలుగు వచనాలు చెప్పుకో, నీ పార్టీ పాలసీ చెప్పుకో. కానీ ఎందుకు అప్పుడు ఎవరు గెలిచేటోడు చేస్తాడు సిపాయిది? డిపాయి ఇట్లా వచ్చినప్పుడు ఓడిపోతానమని భయపడిన పట్టాడు, ఈ మొరుగుడు మొరుగుతాడు అంతే కదా. ఇప్పుడు తిట్టానంటే దేశంలో తిట్టు కమ్మని మనకు తిట్టరాదా? ఇవాళ మొదలు పెడితే రేపటి దాకా తిట్టచ్చు. అదో సారి ఇట్టనంగానే జనం చూడరు ఎట్లా సంబరపడుతుర్రు. ఇది కేసీఆర్ సార్ మాట అంటే కదా అన్నట్టు జనగామ నుంచి కారు పార్టీ తరఫున మన పల్లా రాజేశ్వరరెడ్డి సార్ నిలబడుతుండు కదా. మరి రాజేశ్వరరెడ్డి సార్ గురించి కేసీఆర్ సార్ ఏమన్నాడంటే, రాజేశ్వరరెడ్డి మంచి తెలుగులో నాకు తెలిసేది కూడా పెద్ద ఉన్నత విద్యావంతుడు, ఉద్యమాలలో పనిచేసినాడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాడు, ప్రజా సమస్యల పట్ల బాగా అవగాహన ఉన్నాడు, పట్టున్న మనిషి. కానీ గింత హుషారని నాకు తెలియదు. సేరియాల అక్కడ ఒక సభ పెడితే చాలన్నాడు. ఇది ఖచ్చితంగా ఆ మందిరం నిలబెట్టి ఇక ఈ కాలేజీ కావాలి ఆ కాలేజీ కావాలి, ఇక దొడ్డకచ్చిన గోదా పెండబెట్టదా అన్నట్టు. తప్పించుకోరాదు కదా, మందిరం నిలబెట్టిన వాడిని ఇత్తవాలేదా అంటే ఏం చేయాలి నేను? మరి ఆయన అడుగుతున్నాడు. మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు తెచ్చి చేరియాలో పెట్టేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ, మీరందరూ కూడా దయచేసి పెద్ద మెజార్టీతోని కారు గుర్తు కొట్టేసి రాజేశ్వరరెడ్డి గారిని గెలిపించాలని మీ అందరు నేను కోరుకుంటా ఉన్నా. అదనట మొత్తానికి కేసీఆర్ సార్ చేరియాల స్పీచ్ మాత్రం దుమ్ము రేపిందల్లా. సారు మాట్లాడుతున్నంత సేపు ఇక్కడి జనం మాత్రం మస్తు దిల్కుష్ అయ్యారు. ఇవాళ మనసుకు చాలా తృప్తి ఉంది నాకు, ఎందుకంటే రెండైంది నా పాతజారకు వచ్చిన ఒకటి, రెండోది నేను హెలికాప్టర్లో రాలే రెండు. ఆ హెలికాప్టర్లో వస్తే ఆ గన్మ్యాన్ టైం చూపెడతా ఉంటాడు, పోవాలి పోవాలి పోవాలి. ఇక కుజార్థంగా నాలుగు మాటలు మాట్లాడుకుంటే అయింది మన తెలంగాణ యాసల అంతే కదా. కొంచెం నవ్వుకోగలను నేను చేరియాలలో, వేరే కాడ నేను సీరియస్గా చెప్తున్నా కానీ చేరియాలకు వస్తే మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపించి మంచిగా ఇలా ఆనందంగా మాట్లాడుకును. ఇప్పుడు మనం అట్లట్లా మన తెలంగాణ అంతటా రౌండ్ వేసో దంపారులా, ఓట్ల దగ్గర పడుతున్నాయి కదా, ఇక 10-11 రోజులే ఉన్నది. మరి మన లీడర్లు ఏం చేస్తుర్రు, ఓట్లు ఎట్లా అడుగుతుర్రు, జనాలు ఏమంటుండ్రు, వాళ్ళు ఎవరి దిక్కు నిలబడుతుర్రు, ఏంది కథ, ఇవన్నీ చూసే చూద్దాం రాండ్రు. మరి రామన్న రోడ్ షోలు పేదల గడపల్లోను పచ్చని తోరణమై వెలుగును పంచే వేగువని వేకేటిఆర్ అన్న, ఆకలి కడుపులకు తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా, నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమత మమతల పిలుప సాగే ఉద్యమకే కా, వేదన తీర్చిన వెలుగే నీవన్నా అన్నా, రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనబడతలేదట కరెంటు, సెబ్బిరెల్లి కనబడతలేదట కరెంటు, నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు చూసిండ్రు, యాడున్నది 24 గంటల కరెంటు సుపెడత వాటూరు, ఎవరన్నా కరెంటు కనబడుతుంది, కరెంటు కనబడుతుందా అది ఉన్న మనిషి కనబడుతుందకు. అందుకే నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు వచ్చినావు కదా కామారెడ్డికి రా, మరి ఏ ఊరికి వస్తావు రా, యాడ పట్టుకుంటావు పట్టుకో, తీగలు గట్టిగా పట్టుకో, ఉన్నదో లేదో, ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సిగ్గుచేరం ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు గురించి మాట్లాడుతుంది. ఎట్లుండే 15 కింద కరెంటు, ఇదే పెద్దమల్లారెడ్డిలో ఆనాడు వ్యవసాయం ఎట్లుండే కరెంట్ ఎట్లుండే ఆలోచించుండ్రి. హరీష్ అన్న ప్రచారాలు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా, తెలంగాణ బిడ్డలకు అందా జెండా మన గులాబీ జెండా, కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా, తెలంగాణ బిడ్డలకు అందా జెండా మన గులాబీ జెండా, తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్. ఓట్లంటే మూడొద్దుల పండుగ కాదు, 5 ఏండ్ల మన భవిష్యత్తు నిర్ణయించేది ఓటు. ఎవరి మాటల్లో నిజమెంత, ఏ పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు మారుతుందో ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించి ఓటేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక కేసీఆర్ ఈ గులాబీ జెండా రాకముందు మన పరిస్థితి ఎట్లా ఉండే, ఈ గులాబీ జెండా వచ్చినాక మన పరిస్థితి ఎట్లా మారిందో బాగా ఆలోచన చెయ్యండి. ఇవాళ మన బతుకుకో భరోసా దొరికింది,
ఇలా కొన్ని కష్టాలు తీరినాయి. అవన్నీ నిజమా కాదా మీరే ఆలోచించండి. కర్ణాటకలో రైతులకు 4 గంటల కరెంట్ వస్తలేదు. బెంగళూరులో పగటిపూట కరెంటే లేదు. ఊర్ల పన్న పోతే పొద్దున్న దాకా కరెంటే లేదు. పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్ల్లో సగానికి సగం కోత పెట్టిండ్రు. బస్సు ఫ్రీ అన్నారు, ఉన్న బస్సు ఉకేసిన రాయింత. ఏమీ లేకుండా అయిపోయి ఆగం ఆగం అయిపోయింది కర్ణాటక. ఎమ్మెల్సీ కవితక్క ప్రచార సభలు. శ్రద్ధగా ఆలోచనతోని ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరి కోసం పని చేసుకుంటూ వచ్చింది. ఈ ఆ సందర్భంలో ఏమైంది, 2014లో కేసీఆర్ గారు ఏమన్నారు, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణలో గ్రామాలలో అంతో ఇంతో తెలిపి పడాలి, బీదకి బిక్కికి కొంత కొంత సాయం అందాలి, ముసలి వాళ్ళు ఉంటే గౌరవంగా బతకాలి, భర్తలు వదిలేసిన వాళ్ళు ఉంటే బతకాలి. ఇటువంటి ఆలోచనతోని 2014లో 1,000 రూపాయలు పెన్షన్ పెట్టుకున్నాం అన్నాడు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, ఈ 5 ఏళ్లలో మనం కొద్ది కొద్దిగా మంచిగైనాం, కొద్ది కొద్దిగా బాగుపడ్డాం, కాబట్టి ఇప్పుడు 2,000 చేసుకుందాం అన్నారు. మళ్ళా పోయిన తప్ప 5 ఏళ్లు కూడా 2,000 టంచన్ ఇచ్చుకుంటూ పోయినాం. అంటే ఒక మనిషి ఒక మాట చెప్తే ఆ మాట మీద 10 ఏళ్లు నిలబడ్డాడంటే మరి ఆయన నికార్సైన మనిషా కదా మీరు ఆలోచించి, అంతేనా? మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, మూడవసారి మీరు సంజయ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించండి, గెలిపిస్తే 2,000 పెన్షన్, ఈసారి 5,000 చేసుకుందామని చెప్తారు. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఇంటింటి ప్రచారాలు చూస్తురా. మన గులాబీ పార్టీ బలగం ఎట్లున్నదో, ఏ ఊరికి ఓ గులాబీ జాతరే నడుస్తుంది. మన గులాబీ లీడర్ల రోడ్ షోలకు ప్రచారాలకు బొచ్చడు జనం వస్తుండ్రు. ర్యాలీలు, దూమ్దామ్ ఆటలు, తిన్మార్ స్టెప్పులతోని ఊర్లన్నీ మారుమోగుతున్నాయి. ఈ జనాలు ఈ సంబరాలు చూస్తుంటే ప్రతిపక్ష పోళ్లకు కంటి మీద కొడుకు కరువైతుందట. నొల్లా, మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వాళ్లే చెప్పుకుంటురాట. సరే, బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలకు జనం బొచ్చుడు మందస్తుర్రు, ఇలా అనుమానం లేదు. మరి కడమ పార్టీలను చూయిస్తలేరేంది, పూవాటోలు ప్రచారం చేస్తలేరా, షేయి పార్టీ లీడర్లు రోడ్ల మీద తిరుగుతలేరా, జనాలు వాళ్ళెంబడి ఉండలేరా అని మీకు అనుమానం కొడుతుంది కావచ్చు కదా. పాండ్రి వాళ్ళ ప్రచారాలు మీటింగ్లు కూడా చూద్దాం, లేకుంటే ఫీల్ అవుతారు కదా. ఓగో పాండ్రి, మరి ప్రతిపక్ష పోల ప్రచారాలు చూస్తారా నల్లా? ఫస్ట్ శ్రీమాన్ అమిత్ షా సార్ వారి సభను చూడు రే. అమ్మ తోడు, ఎందుకన్నా అస్థిరా అని అనుకుంటుండే కావచ్చు. అగో జనాలు అక్కడొకరు ఇక్కడొకరు ఉన్నారు, ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చినాయి వల్లా. ఈ కుర్చీలే సార్ వారి స్పీచ్ నిన్నయ్యట. सत्ताईस% रिजर्वेशन देने का काम भारतीय जनता पार्टी की सरकार ने. ఇగో ఇంకో దిక్కు మన బండి పోతే బండన్న భయం సభల పుణ్యపాదం పెట్టిండు. ఖతమీగా ఈయన మాట్లాడుడు స్టార్ట్ చేసుడుతోనే జనాలకే కన్ఫ్యూజ్ అనిపించి ఏం స్పీచో ఏం పాడో అనుకుంటా. ఇగో ఇట్లా ఇంటితో పోవాటిర్రోలా. ఇక రేవంతం సార్ రోడ్ షో చూస్తారా, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ రోడ్ షోకే జనాలు రాలే. రేవంతం సార్ ను దేకనే దేకలేదట. ఇక గిట్లా జనాలు కనబడకపోయేసరికి కాంగ్రెస్ లీడర్లే ఇటమటం అయ్యుర్రు. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ గురునాథ్ రెడ్డి సారు డైరెక్ట్ అనే అన్నాడు, జనాలు రాలేదంటే ఇక రేవంతం గెలుచుడు కష్టమేనన్నాడు. నా లెక్క ప్రకారం బొబ్బరిస్పెట్లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు.
ఎందుకు గ్రామాల నుంచి వచ్చినారు కూళ్ళకో ఇండ్రియం శ్రేణులకు వస్తున్నారు. ఒరిసేను ముఖ్యం కాని రేవంత్ రెడ్డి వచ్చేది ముఖ్యం కాదా? అదే నా నీకు చెప్పేది. ఒరిసేనులు కోయిన్రమ్ అంటాడు, నీవెందుకు నేనెందుకు అయ్యా? ఇలా మన ఇద్దరం లేకుంటే నడవదా? ఈకరంగా కనిపిస్తుందని నేను అనుకుంటే ఇటు చాలా తక్కువ ఉన్నారు మంది. ఒక్కటి సూచన, ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి ఎట్లయితాడా? ముందు ఎమ్మెల్యే గెలవాలి. ఇక సభలు గిట్లుంటే ఇంటింటి ప్రచారానికి పోతున్న కాంగ్రెస్ పువ్వు పాటోలను జనం మస్తు గరం చేస్తుర్రోలా. ఓటేయమని అడుగుతుంటే వాళ్ళను దగ్గరికి రాని అనే రాణిస్తలేరు. ఇగో వీళ్ళు చెయ్యి పార్టీకి ఓటేయాలని చెప్తుర్రట. రోడ్డు మీదనే ఆగబట్టి మేం కారుకే వేస్తాం అని గట్టిగా చెప్తుర్రు పబ్లిక్. చూస్తురా ఇగో గిది మన తెలంగాణ గుండెసప్పుడు. వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ఎన్ని కన్ఫ్యూజన్లు ఇద్దామని చూసినా ఇగో కేసీఆర్ సార్దికే ఉంటామని అంటుర్రల్లా. వామో వామో వామో, అగో లాస్ట్ కు మన కేసీఆర్ సార్ అనుమాన పడ్డట్టే నిజమైంది కదా. ఈ చెయ్యి పాటోలై ఉత్త ఉద్దరు ముచ్చట్లే అని అర్థమైపోయిందోల్లా. గ్యారంటీలు గిరంటీలు, గెలిపిస్తే ఇది ఇస్తాము అది ఇస్తాము అని అంటురు కదా. ఆ గవన్నీ రాత్ గై బాత్ గై ముచ్చట్లే అని అంటున్రు. అంత రావైతే ఇగో ఇన్నురు మీరు కూడా అంటేనే ఉన్నా. మన సీఎం కేసీఆర్ సార్ కూడా చెప్తూనే ఉన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నీ ఉద్దరు ముచ్చట్లు, అయ్యేది లేదు పోయేది లేదు అని అన్నట్టుగానే చేస్తురు కదా వీళ్ళు కూడా. అంతేందుకు లేటెస్ట్ గా శ్రీమాన్ బట్టి విక్రమార్కల వారు ఏమంటురయ్యా అంటే, మేం పెట్టిన 6 గ్యారంటీలల్లా మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడామెకు నెలకిస్తామన్న 2,500 ఉత్తగతనే అని తేల్చిండు. మాట మార్చిండోల్లా, అందరికి ఇయ్యారట, కుటుంబ పెద్ద ఎవరుంటారో ఆళ్ళకే ఇస్తాం అని చెప్పుకొచ్చిండు. ఇక చెప్పురి కథ, మేనిఫెస్టోలనేమో ఎంతమంది ఆడోళ్ళుంటే అంతమందికి ఇస్తామని అంటారు, ఇప్పుడేమో గిట్ల మాట మార్చిర్రు. ఎలక్షన్లు రాకముందే గిట్లున్నారా అంటే, అగర్సే సపోజ్ వీళ్ళు గెలిచినాక ఇంకెన్ని తీర్ల మాటలు మారుస్తారు గిట్లనే అంటుర్రు. సేమ్ కర్ణాటక కథనే ఈడ కూడా అవుతుంది. కర్ణాటకలో కూడా గిట్లనే నోటికి ఏదొస్తుంది ఇదిస్తాం అదిస్తామని అన్నారట. ఇక ఓట్లు వేయించుకొని అధికారంలో కూర్చున్నాక ఏ స్కీమ్ చక్కగా అమలు చేస్తలేరు. రేపు మన తెలంగాణలో కూడా గిరే కథ అవుతుందని కర్ణాటక వాళ్ళే అంటుర్రు. ఇక ధరణి గురించి కూడా గిదే మాట అన్నాడు మన బట్టి విక్రమార్క సారు. ఈ ధరణి నట బంగాళాఖాతంలో కల్పిస్తాడట. ఇదేమన్నా అక్కడికచ్చే ముచ్చట్నేనానుల్లా. అరే ఈ ధరణితోని భూమి జాగల పంచాలు పోయినాయి అంటే వీళ్ళు మళ్ళా మొదటికి తీసుకొచ్చి లేనిపోని తాకులాటలు పెడుతున్నారు అన్నట్టు. ఈ బట్టి సారే ఏంది, ఉత్తమ్ సారు కూడా గదే మాట అన్నాడు, ధరణి ఉండనే ఉండది తీసేస్తామన్నాడు. ఇక రైతులకు రైతు బంధు పైసలు ఎలక్షన్లు అయ్యేదాకా ఇయ్యనయ్యద్దు అని ఎలక్షన్ సంఘపోలకు కారట్లు రాసిండు. ఇక రేవంతం సారేమో కరెంటు 3 గంటలు ఇస్తామని అంటుండు. గీదా ముచ్చట, ఇక చెప్పుర్రి కథ, అగర్ చెయ్యి పార్టీ చెప్పే ముచ్చట నమ్మేనా అంటే ఇక నట్టెట్ట మునిగినట్టే అని చెయ్యి పార్టీ కార్యకర్తలే చెప్తుర్రు.